చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి. ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తిరుమల తిరుపతి దేవస్థానాల దర్శనాలపై మంత్రి రోజా పెద్ద మొత్తంలో ప్రతి నెల సంపాదన కూడగడుతున్నారని మంగళపూడి అంత పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఆమె మాటల్లోనే తెలుసుకున్నాం. అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఛాలెంజ్కి రమ్మంటున్నారు, చర్చకు ఎక్కడికైనా నేను వస్తానంటున్నారు, సొంత ఖర్చులతో వస్తానంటున్నారు, ఏంటి మీ దగ్గర ఏం ఆధారాలు? అబ్బా, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఒకదాని గురించే మాట్లాడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆవిడ దోచుకుని తింటుంది, అదేవిధంగా గ్రావెల్ దోచుకుని తింటుంది, ఇసుక దోచుకుని తింటుంది, గ్రనైట్ వ్యాపారాల దగ్గర వాటాలు పెట్టింది, భూ అక్రమాలు చేసింది, భూ కబ్జాలు చేసింది ఆవిడ. సాక్షాత్తు దళిత కౌన్సిలర్ దగ్గర సుమారుగా 40 లక్షల రూపాయలు చైర్పర్సన్కి ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకుంది. ఇవన్నీ నేను ఆరోపిస్తున్నాను, ఇవన్నీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్. నీకేదో నీ తప్పు అంటావా, రోడ్డు రా, బయటికి రా, దానికి సమాధానం చెప్పు, లేకపోతే ఎంక్వైరీ ఏమని చెప్పి డిమాండ్ చెయ్యు. నువ్వు మంత్రివి కదా, ఈరోజు బయటకు వచ్చి ఎందుకు దీని గురించి మాట్లాడలేకపోతున్నావు? మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి ఎనీ టైం ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. దానికి అంతే, అంతకుమించి వేరేదే. ఆవిడ వస్తేనే ఆధారాలు చూపిస్తాననే కన్నా మీరు మీడియా ముందు ఆధారాలు పెట్టచ్చు కదా. ఒక మంత్రిపై ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఖచ్చితత్వం ఉండాల్సినట్టు. ఆవిడ బయటకు వచ్చి నేను చేయలేదని చెప్పమానండి, అప్పుడు నేను ఆధారాలు చూపిస్తాను. బయటకు వచ్చి నేను ఇలాంటివి నేను చెప్పిన లిస్ట్లోని నేను ఇవేమి చేయలేదు అని ఆవిడ బయటకు వచ్చి చెప్పమానండి, అప్పుడు ఆవిడ చేసిందో లేదని ఆధారాలు నేను చూపిస్తాను. నేను ఆరోపణ చేశాను, ఆవిడ వచ్చి బయటకు వచ్చి అది నిజమా కాదా చెప్పాలి. ఆవిడ నిజం కాదు అని చెప్పింది అనుకోండి, అవి నిజం అది నేను ఆధారాలు చూపిస్తాను. మంగళపూడి అనిత ప్రతిసారి రోజాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మంగళపూడి అనిత రోజాని టార్గెట్ చేయడం అమ్మో, ఆవిడ ఎక్కడ, ఆవిడ జబర్దస్త్ హీరోయిన్, ఆవిడతో నాకు పోలికేంటి కానీ, ఆవిడతో నాకు కంపారిజన్ ఏంటి కానీ పోటీ కూడా లేదు. విషయం ఏంటంటే నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ఆవిడ అధికార పక్షంలో ఉంది. ఆవిడ చేసిన అవినీతి ఆరోపణలు, మేము జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఆవిడ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మా పార్టీ గురించి కానీ ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా మా మీద విమర్శలు ఏంటంటే నేను ఆటోమేటిక్గా ఆవిడ మీద మాట్లాడతాం. ఇది క్లియర్లీ పొలిటిక్స్. నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రోజా ఉన్నప్పుడు కూడా అనిత ఇదే విధంగా మాట్లాడి రోజాని ఇరకాటంలో పెట్టే విధంగా ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇరకాటంలో పెట్టడం ఏంటి, ఆవిడ మాట్లాడిన మాటలకి నేను సమాధానం చెప్పేదాన్ని, నేను మాట్లాడిన మాటలకి ఆవిడ సమాధానం చెప్పేది. ఆవిడ ఇరకాటంలో పడితే ఆవిడ చేసిన పొరపాట్లు అయి ఉంటాయి తప్పించి అంతకుమించి నేనే ఇరకాటలు పెట్టడం. ప్రతి సందర్భంలోనూ అందరికీ ఒక సందేహం వస్తున్నటువంటి పరిస్థితి, మంగళపూడి అంతకి రోజాకి వ్యక్తిగతమైనటువంటి వివాదాలు ఏమైనా ఉన్నాయా, అందుకే ఇలా ఒకరికి ఒకరు? ఆవిడకి నాకు కుటుంబ తగాదాలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఏమీ లేవు. ఆవిడ ఆ చివర, నేను ఈ చివర, నేను వైజాగ్లో ఉంటాను, ఆవిడ చిత్తూరులో ఉండిద్ది. మా ఇద్దరికి మధ్యలో ఉన్నది రాజకీయ రగడ మాత్రమే, క్లియర్. ఇది మొత్తం మీద అయితే మాత్రం మంగళపూడి అనితకు రోజాకు ఉన్నది రాజకీయ రగడ మాత్రమే, వ్యక్తిగతమైనటువంటి వివాదాలు ఏమీ లేవు, కేవలం రాజకీయంగా మాత్రమే నేను విమర్శలు చేస్తున్నానని చెప్పి మంగళపూడి అంత చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.